గత ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస యోజన ఇచ్చినటువంటి ఇళ్ళని ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఇవ్వకుండా అప్పుడు ఉన్నటువంటి ఏదైతే ఆ ఇళ్ళకేసిన రంగులు మార్చేసి ఏళ్ళ పార్టీ రంగులు వేసుకున్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అని చెప్పి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది అది మీకు సంబంధించింది కాదు గత ప్రభుత్వానికి సంబంధించిన విషయం కాదు తన రంగులు మీ ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటా ఉన్నారు మార్చుకున్న ఇళ్ళే ఉన్న పేదవాళ్ళకి ఇచ్చారా ఇవ్వల పేదవాళ్ళకి ఇవ్వకుండా అక్కడ చుదురు పట్టిపోయే పరిస్థితి ఉంది కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిస్తే అవి కట్టించినటువంటి పరిస్థితి కానీ అక్కడ చుదురు పట్టిపోయినటువంటి పరిస్థితి అదే విధంగా మనందరం కూడా చూశాం ఈ నగరంలో నేను ఒకటే ఒక ప్రశ్న వస్తా ఉన్నా ఎమ్మెల్యేలు కావచ్చు కలెక్టర్ కావచ్చు అదే విధంగా కమిషనర్ కావచ్చు అధికారులందరూ కూడా సాయంత్రం 6:30 7 గంటల తర్వాత 7 గంటల నుంచి 8 గంటల దాకా ఒక దగ్గర పార్కుల దగ్గర కావచ్చు నగరంలో ఎక్కడైనా సరే నిలబడి ఒక గంట దోమల్ని చంపకుండా ఆ దోమలకు ఒక గంట నిలబడమని చెప్పండి అంటే ఈ విషయం ఎందుకు చెప్తా ఉన్నా అంటే అధికారులు పరిపాలన మర్చిపోయారు ఈ రోజు ఈ యొక్క నగరంలో ఎక్కడ చూసినా విపరీతమైన దోమలు పాగింగ్ చేసేది నామకే వాస్తి పాగింగ్ చేయడానికి వైఎస్ఆర్సిపి స్ట్రీట్ లీడర్ వస్తాడు ఒక ఆయన ఆయన వస్తే ఆయన ఓపెనింగ్ చేయాలి ఆయన ఎవరో మరి మాకు తెలియదు అధికారులు అడగబోయారో తెలియదు కమిషనర్ అడగబోతున్నాడో తెలియదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎడిపోయిందో తెలియదు మంచినీటి పథకం ఎడిపోయిందో తెలియదు కోట్ 1150 కోట్ల రూపాయలు ఇచ్చి ఈ యొక్క అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు అదేవిధంగా మంచినీటి పథకం కావచ్చు ఈ డబ్బు ఎక్కడికి పోయింది మీరు పని చేయరా అట్టే వదిలేస్తారా వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు గాలికి వదిలేసినటువంటి పరిస్థితి మళ్ళా ఎలక్షన్కి మీరు ప్రిపేర్ అవుతున్నారు కనీసం బుద్ధి ఉండాలి ఉదాహరణకు ఇస్కాన్ సిటీ దగ్గర ఉన్నటువంటి పార్క్ ఎందుకు ఓపెన్ చేయలేదు అదేవిధంగా పార్కులో పరికరాలు ఎలా ఉన్నాయి మీరు ఇచ్చేటువంటి అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ ఎలా ఉంది ఒక్కసారి అధికారులందరూ కూడా పరిశీలన చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుతూ ఉంది అమృత పథకం ఇచ్చినటువంటి టీం వచ్చింది ఆ టీంకి ఆ రోజంతా షో చేయించారు మొత్తం పోస్టల్స్ వేశారు మీరు గమనించలేదు పరిశుద్ధం మీద ఇప్పుడు కూడా కొన్ని ఉన్నాయి పోస్టల్స్ మీ పబ్లిసిటీ మీద ఉన్నటువంటి శ్రద్ధ ఈ యొక్క పరిశుద్ధం మీద ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా మనం ఇంటి పన్ను కడుతున్నాం ఎందుకు కడతాం ఇంటి పన్ను మనకి ఇచ్చేటువంటి సౌకర్యాల కోసం మున్సిపాలిటీ ఇచ్చేటువంటి సౌకర్యం కోసం కానీ మళ్ళా లేటెస్ట్గా మళ్ళీ ఇంకొక పన్ను వేశారు నేనే కట్టించా మా ఇంటికి లేటెస్ట్గా ఒక పన్ను వేశారు ఏందో తెలుసా మన ఇంట్లో ఉన్నటువంటి చెత్తను తీసుకెళ్లేటువంటి ఆ చెత్త తీసుకొని పోయేదానికోసంగా 40 రూపాయలు ప్రతి నెల ప్రతి ఇంటి యజమాని డబ్బులు కట్టాలి ఎంత దుర్మార్గమైన ఆలోచన ఒకవైపు ఇంటి పన్ను విపరీతంగా పెంచారు ఒకవైపు మళ్ళీ 40 రూపాయలు ఇంటికి ప్రతి ఇంటికి 40 రూపాయలు వాలంటీర్స్ని పెట్టి సచివాలయాలను పెట్టి వసూలు చేస్తూ ఉన్నారు ఈ డబ్బు ఎవరి కోసం వసూలు చేస్తున్నారు ఒక పక్క దోమలు జరుగుతూ ఉన్నాయి ఒక పక్క డెవలప్మెంట్ లేదు ఒక పక్క ఇచ్చినటువంటి స్వచ్ఛ భారత్ డబ్బులు ఎటుపోయో తెలియదు అమృత కింద వచ్చినటువంటి డబ్బులు ఎటైతే పోయో తెలియదు స్మార్ట్ సిటీ కింద వచ్చిన డబ్బులు ఎటుపోయినాయో తెలియదు ఇచ్చినటువంటి వాహనాలన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి వాహనాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు ఇచ్చిన ఎటుపోయిన ఈ డబ్బు మీరు మళ్ళా ప్రజల దగ్గర ఈ యొక్క ఇంటికి 40 రూపాయలు ఎందుకు వసూలు చేస్తున్నారు ఇంటి పన్ను కట్టించుకుంటూ మళ్ళా ఇంట్లో చెత్త ఎత్తుకోపోయేదానికి డబ్బులు కట్టుతారా